ఇక్కడ ఒక సబ్స్క్రైబ్ బటన్ పెట్టారు కదండి, ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ పెట్టారు కదండి, ఏం చేస్తారండి వీళ్ళు? ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ పెడితే దాన్ని సబ్స్క్రైబ్ చేయాలని దాని ఇండికేషన్, సబ్స్క్రైబ్ చేయాలి కదండి. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర, చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. లైక్లు సబ్స్క్రైబ్లు బెల్ ఐకాన్ అనేవి ఉంటాయి కదండి, అంటారా అండి వీళ్ళు? దేనికండి వీళ్ళు? ప్రతిసారి నేను చాట్లో చెప్తానే ఉంటాను నేను, లైక్ అండ్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ కొట్టండి అని చెప్పని. ఎందుకండి? అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టడం మాత్రం చాట కాదు వీళ్ళకి, తగలబెట్టండి సార్ మేడి గారు. హలో గైస్, వెల్కమ్ టు వన్ బ్లాక్ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 3కి స్వాగతం అందరికీ. సో ఈరోజు ఏమైతుందో నాకైతే తెలియదు, ముందే ఏం చేయబోతున్నాను. సో మైండ్లో ఏమైతే లేదు, ఏం చేయాలనుకుంటున్నాడు, ఏం ఫిక్స్ కాలేదు. సో ఏది జరుగుతుందో అదే జరుగుతుంది. సో లైన్కి వెళ్ళిపోతుంది ఎపిసోడ్ అయితే. సో అందరు కూడా వీడియో చూస్తున్నారు మాత్రం మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ కొట్టండి, సో దట్ మీకు వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి అదనమాట. సో లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఫుడ్ తినాలే కదా, తిందాం. నువ్వు అంత మాయకంగా చూడకు, పెడతా నీకు కూడా, తిను. సో చిన్న కొన్ని కింది చిన్న చేంజెస్ అయితే చేసిన గైస్ నేనైతే కూర్చొని. సో ఏం చేసిన అంటే ఇట్లా ల్యాండ్ కొద్దిగా ఇంక్రీజ్ చేసిన యూతలను, అండ్ యూతలు కూడా కొద్దిగా ఇంక్రీజ్ చేసినాను. ఐటమ్స్ ఇక్కడ లోపల పెట్టినట్టు మేబీ ఇక్కడ ఉంది నావి, అండ్ కొద్దిగా మైనింగ్ కూడా చేసినాను. కోల్ కూడా బాగానే వచ్చింది అనుకోండి, కొద్ది చేద్దాం. ఫస్ట్ అయితే ఇంకోటి గైస్ చెప్పడం మర్చిపోయి, ఇప్పుడు చూస్తేనే గుర్తొచ్చింది ఏమన్నే. సో దీని కింద బ్లాగ్ అయితే నానా తిప్పలు పడి మొత్తానికి అయితే ప్లేస్ చేసిన పోయా, అది మామూలుగా స్టంట్ కాలేదు. కొద్దిగా ఇక్కడైతే గుంపు ఏర్పడింది అనమాట. సో ఈ ట్రీ కొద్దిగా దగ్గరికైనాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి వన్ బ్లాక్ దానికి కొద్దిగా సపరేట్గా ఒక డోర్ మాదిరి చేస్తే బాగుంటుంది అనుకుంటా, అంటే ఒక చిన్న రూమ్ మాదిరి చేద్దాం అనుకుంటున్నా ఈ బ్లాక్ వరకు. ఎందుకంటే ఫ్యూచర్లో ఏమైనా మాబ్స్ కానీ పెద్ద పెద్ద మాబ్స్ ఏమైనా స్పాన్ అయితే కొద్దిగా ఇబ్బంది ఏమో ఉండకుండా ఉండడానికి చేద్దాం అనుకుంటున్నా. సో చేద్దాము కుదిరితే ఈసారి. ఫస్ట్ అయితే దీన్ని క్లియర్ చేద్దాం అండి, దీని పైగా దూరంగా ప్లే చేద్దాం ఈసారి. ఇప్పుడు తీసి పెడదాం, అట్లా పక్క పెట్టేసుకుందాం ఆ ట్రీస్, లేకపోతే ఒకటి ఒకటి దీన్ని బ్లాక్ పెట్టాలి కదా, పెట్టేద్దామా స్లాబ్స్ పెడదామా? స్లాబ్స్ అయితే ఫిల్ చేద్దాము, కింది కూడా ఉంటే బాగుండని చెప్పి కింది పెట్టు, బట్ ఇట్లా ప్లేస్ అవుతుంది అనుకున్నా ఎక్స్పెక్ట్ చేయలే. సో దీని బదులు ఇక్కడికన్నా సరే ఉండండి, ఇక్కడనే ఇక్కడనే వేద్దాం. సో ఎందుకు ఇక్కడ అనుకుంటారు అంటే మళ్ళా మనం ఇక్కడ ప్లేస్ చేసినామంటే మొత్తం నీడంతా పడుతుంది ఇక్కడ అనమాట, మన లైటింగ్ ఉంటుంది మనకి ఇక్కడ. ఎక్కడనే అయితే ప్లేస్ చేద్దాం, అది ప్లేస్ చేసిన తర్వాత స్లాబ్ ఎక్స్పెక్ట్ చేద్దాం. ఎన్ని గ్యాప్ ఇద్దాం? ఒకటి రెండు ఆరు సిక్స్ బ్లాక్స్ గ్యాప్ ఇచ్చి పెడదాం. టూ త్రీ ఫోర్ ఫైవ్. సో ఇంకా కావాలి ప్లాన్ చేసుకుంటూ ఇద్దాం. ఓహో ఎగ్స్ వచ్చినాయా, సరే ఎగ్స్ కూడా టెస్ట్ చేద్దాం మన లక్ ఏందో. టైమ్ ఫర్ ఎగ్స్ గైస్, చూద్దాం మనకి లక్ ఎట్లుందో. చికెన్స్ వస్తాయా రాబా చూద్దాం. ఫస్ట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదహారు కొడితే ఒక్కటి వచ్చింది కొడిపిల్ల. ఇంకా త్రీ ఉన్నాయి చూద్దాం.
ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు వచ్చినాయా? సో ఇంకొకటి వచ్చింది, మొత్తం 16+13 కదా, 16+13 29 అయితే 3 వచ్చినాయి, 29 నెక్స్ట్. అండ్ వీటిని బ్రీడ్ కూడా చేద్దాము, అండ్ ఇంకోటి వీట్ తీద్దాం అనుకున్నా, వీట్ తీద్దాం. ఓకే ఇదంతా ఫస్ట్ బ్రేక్ చేసిన తర్వాత పిక్ చేస్తాం. సీట్స్ గట్టిగానే వచ్చినాయి, అండ్ ఇంకా మన చెస్ట్లో కూడా సీట్స్ ఉన్నాయి. ఇంకా జస్ట్ ఇంకొక వాటర్ బకెట్ వస్తే మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే అన్లిమిటెడ్ సోర్స్ వస్తుంది వాటర్ సోర్స్. సో అలాగా నైట్ అయితే పోయి స్లీప్ వేయాలి కదా. ఎక్కడి పిల్ల పక్కలే నా బెడ్ పైన పండుకున్నావే, ఏంది ఇది తలగా బెడి బెడి చూస్తుంది లాల్. అరే వై ఫైన్ చేద్దాం, ఏంది గోల్డా? సో ఐ థింక్ గోల్డ్ అనుకుంటాను, గోల్డ్ అయితే మనకి ఐరన్తో పాటు చేసుకోవాలా, పెట్టేద్దాం ఐరన్ కాబట్టి ప్యాక్ చేద్దాం. 3 ఓకే తీసుకోవడం మర్చిపోయాను, 3 2 ఐరన్ ప్యాక్ చేసి డార్క్ ఓక్ అనుకుంటా మేబీ, యా డార్క్ ఓక్ ఇది. ఓ థర్డ్ బ్లాకా, ఓ నాకు వచ్చింది, ఈ అన్నిటిని చంపుతుంది అనుకుంటా మేబీ. అరే రే రే మొత్తం చంపేసాయప్ప ఇది, దాని నక్క ఉంచుకోవడం కన్నా చంపేయడం బెస్ట్, దానివల్ల అన్నీ పోతాయి అన్నమాట. నక్క మాంసాహారి కాబట్టి ఇట్టకూడదు బతకనే కూడా. సో కుక్కలాగా మాట్లాడే దీనిలాగా మాట ఇంటే ఉంచుకున్నా ఏమో బాగుంటుంది. సో 2 బోన్స్ వచ్చినాయి, బాల్స్ వచ్చినాయి. అమ్మా ఈసారి 2 వచ్చినాయా? ఏయ్ చంపకండి చంపకండి పిల్లలేవి, దాన్ని చంపితే ఏమో వచ్చింది నాకు. అయ్యో 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 నువ్వు లేదా వింటరా, కోళ్ళని చంపుతుంది అది, రాబిట్లను కూడా ఉంటుంది. అరే డాగీ డాగీ రాబిట్ల కూడా చచ్చిపోయిన రాబిట్లు. రాబిట్స్తో నా చూసినాను లాస్ట్ ఎపిసోడ్లో ఒక మెన్స్ చూసినాను, చూసినప్పుడు ఏమైందంటే రాబిట్స్తో ఏం చేసుకోలేము ఫుడ్ తప్ప అని చెప్పి అన్నారు. గోల్డేనా ఇది? యా గోల్డెన్. చెస్ట్ అట్లా రావచ్చుగా ఫాస్ట్గా. ఉడ్డి అంకమ్మ పోలార్ బేర్ వచ్చింది భయ్యా, అది ఏమన్నా చేస్తుందా? యాంగ్రీ పోలార్ బేర్ అయితే ఇస్తామనుకోండి. ఓ కింది దిగు దిగు కిందికి దిగాలి కిందికి, అది మంచిదాని కాబట్టి నీకు ఫుడ్ అయితే పెడతా, నాకు వేడే ఉందిగా ఫుడ్ దీన్ని పెడతా తింటా లేకపోతాం. ఏయ్ పోలార్ తిను, తినవా తినవా, చికెన్ తినవా నువ్వు, వెజిటేరియనా? నైస్ అమ్మా, ప్యూర్ వెజిటేరియన్ పోలార్ బేర్ వచ్చి. ఓకే 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 చెప్పినా కదా నేను, అందుకే అందుకే నేను అలర్ట్ చేసింది అందుకే. రాయా లోపల రాయా, నా కుక్క ఉంది నా కాడ, లే మామా లే తెచ్చిపో, అద్ది అద్ది రా నువ్వు ఏడునో, నీకు ఫుడ్ పెడుతుందా తిను అది కూర్చో. సో ఇవేంది నా రూమ్లో దొరినాయి ఇంట్లో, ఓయ్ బేడి బేడికి రాలమ్మా మీరు. అండ్ ఇంకోటి అంతలోపు మనం మైండ్ చేసేలోపు
ఐరన్ తీసుకొని గోల్డ్ తీసుకుని ఆడ ఫర్నెన్స్ లో పెట్టేద్దాం. ఇక్కడ గోల్డ్, ఇక్కడ ఐరన్ ఉంది. నాకు ఫుడ్ లేదు కాబట్టి ఇక్కడ పోయిన ర్యాబిట్ దీనితో ఫుడ్ కూడా చేస్తాం. అండ్ ఇంకోటి మీరు చెప్పినట్టు రెడ్ కౌస్ అయితే సంథింగ్ ఏదో చేసుకోవచ్చు అన్నారుగా, ఫుడ్ ఒకసారి చూద్దాం అనండి. సో రెసిపీ వేరే ఎక్కడ ఉంది అయితే కదా మీరు చెప్పింది. రెడ్ మష్రూమ్ కావాలా కాదంట ఇదేనా? ఓకే ఇది బౌల్ అంతేనా? అయితే ఈజీగా అయిపోద్ది. 3 పెడితే అయితే అది పెడదాం. 2 4 బౌల్సా వచ్చింది. ఓ ఒకటే దాని నుంచి చాలా తీసుకోవచ్చా? ఎంత పెరుగుతుంది చూద్దాం అవ్వండి. అమ్మో గట్టిగానే వస్తుందిగా తీసుకుంటుంటే. 4 బౌల్స్ ఫుల్ అయిపోయినాయి. ఫుడ్కి మనకి టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు అనుకుంటా. ఓకే ఇంకో డాగ్ వచ్చింది, తొందరగా దీన్ని అయితే టైం చేసుకుందాం. ఆల్రెడీ ఉన్నాయి అనుకుంటున్నా, అనుకుంటారు కాదు ఆల్రెడీ ఉన్నాయి. దీన్ని అయితే టైం చేద్దాం. ఇక్కడ పోయింది, ఇక్కడ పోయింది, అది నైస్ టైం అయిపోయింది. ఓకే ఏంటది? అమ్మో భయ్యా వెనుకలు వచ్చింది ఒకటి. ఓ అమ్మ జీతం. సో కథం ఇంకేమున్నాయి? అక్కడ ఒకటి ఉంది లోపల, ఇక్కడ ఒకటి ఉంది. సో ఇది కథం. ఓ అరే భయ్యా పోలార్ బార్ నేనేం చేసిన, నన్ను చంపింది. వాట్ ద హెల్, నన్ను ఎంత చంపినవే పనికి మాలన్నానా? నేనేం పాపం చేసిన, నన్ను చంపినాను ఇడియట్. ఇంకొకటి ఓకే, ఈడేంది బుర్రలు ఎట్టబట్టి? సో ఆగండి దాన్ని క్లియర్ చేద్దాం, దాన్ని చంపుదాం. ఆగండి ఇక్కడ పోయింది. అరే ఇంత బొక్కలు ఎట్లా పడ్డాయి అబ్బా అమ్మా. ఇంకా నయం అది బోల కింద, తొందరగా దీన్ని చేసుకుందాం. ఓకే ఓకే ఇక్కడ ఉంది. ఓకే మాన్స్టర్ పార్టీ అంటే ఇదా? ఐడియా వచ్చి నైస్ నైస్. పోలార్ బేర్స్ ఈ రకంగా మనకు వస్తున్నాయి. అది నైస్ అమ్మ. సో పోలార్ బేర్స్ ఉంటే మనకి ప్రాబ్లం ఉండదు అయితే ఫాక్స్లతో. యా అప్గ్రేడ్ అయితే రెడీగా ఉంది. సో బోన్ మీల్స్ ఐస్ వచ్చింది. సో ఐస్ ఐస్ నేమ్ ఎట్లా? దాని ద్వారా ఏమైనా చేసుకోవచ్చు వాటర్ అట్లా ఏమైనా చేయొచ్చా చూద్దాం. వాటర్ ఏమైనా చేయగలిగితే
మన వాటర్ బకెట్ ఇలాగ ఉంది కాబట్టి అన్లిమిటెడ్ సోర్స్ అయితే లెట్స్ సీ చేసుకుందాం. అప్గ్రేడ్ వస్తుంది. సో ఈసారి అప్గ్రేడ్లో ఏం చెప్తాడు చూద్దాం. ఓ పీరియడ్ వచ్చేలోపు నైట్ అయిపోయింది. అయిపోద్దాం మనం తెల్లారి పోగానే అప్గ్రేడ్ అయిపోద్ది. సో స్ట్రేంజ్ క్రియేచర్స్ లర్క్ ఇన్ ద ఎండ్లెస్ డీప్ వాటర్ ఓషన్ ఫేస్ ఫోర్ ఓషనా ఓషన్కి సమ. ఓకే మనకి శాండ్ అయితే వచ్చింది. శాండ్ ద్వారా మనం ఓకే గ్లాస్ అయితే చేసుకోవచ్చు. ఓ గ్లాస్ అయితే నాకు కావాలి ఎందుకంటే నా హౌస్కి అయితే గ్లాస్ చేసేస్తాలో. ఓపో చాలా గట్టిగానే వస్తున్నట్టు. ఇది ప్రిజ్మరైనా అదేనా? యా ప్రిజ్మరైన్ ఇది. మనకు ప్రిజ్మరైన్ వచ్చింది. ఇది మనకు ఓషన్ మాన్యుమెంట్లో దొరుకుతుంది అనుకుంటాగా. ఈ బ్లాక్స్ ఎట్లబ్బా ఎందుకే కలర్ వెళ్ళిపోతున్నాయి అట్లా? దానికి ఏమైనా సొల్యూషన్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ టైం కాకుండా చూసుకుంటాం. ఓకే నైస్ అమ్మా. అరే టాటాయిస్ వచ్చినాయి గైస్. ఓకే మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ఇక్కడ ఇక ఫస్ట్ ఇవి అయితే ఫస్ట్ దీనిలతో మనము ఇక అరే వాటర్ సోర్స్ లేదు కదా మనకి. సో చూద్దాం అన్నగా వాటర్ సోర్స్ కూడా. సో అంతలోపు ఇక్కడ పెట్టుకుందాం లేండి. ఇక్కడ పెడదాం ఇట్లా. సో ఇట్లా తిరిగి పెట్టేద్దాం అంటున్నా ఎందుకంటే వాటర్ దగ్గర ఉంటాయంట కదా వాటర్. లేకపోతే చనిపోతాయేమో అందుకని ఇక్కడ పెడుతున్నా. అండ్ ఐస్ బ్లాక్ ఇక్కడ పెడితే వస్తుందా లేదు చూద్దాం. ఐస్ది మధ్యలో ప్లే అయితే ప్లేస్ చేస్తాను. అది కరిగిపోతుందా? కరిగిపోతే దానికైతే ఏం ఆట్లా. మన ఫిజిక్స్ మన సైన్స్ పనిచేయట్లేదు. ఎందుకు కూడా తన్నకి ఐస్ కరిగిపోవాలి కదా. ఎందుకు కరగదు? వై నాకు వాటర్ వస్తే బాగుండు ఎందుకంటే ఐస్. గాయ్స్ డైమండ్ వచ్చింది క్రేజీ. అరే ఫస్ట్ డైమండ్ పోల్తే పబ్లిక్ నైస్ అమ్మా. ఓకే దీనిలో చెప్పలతో కొడితే వచ్చింది. ఓకే ఇది ఏంటి స్పాంజ్? ఆహా స్పాంజ్. ఓకే స్పాంజ్ గురించి మనకు తెలిసింది. ఓకే నైస్. ఓకే దీని ద్వారా మన దీంతో మనకి ఏంటో ఉపయోగం ఉండదు కాబట్టి చంపేద్దాం. రెండు వచ్చినాయి ఒకటేసారి అది కూడా కామెడీగా. మనకైతే ఇన్సాక్ అయితే వచ్చి పెడదాం లోపల పెట్టేద్దాం. అండ్ ఇంకా ఈ బ్లాక్ కలర్లో వెళ్ళిపోతున్నాయి సార్. కలర్లో ఇవి వీడు ట్రైడెంట్ వేసుకొచ్చిండి అండి అయ్యాడు. వాడు ఏమనట్లేదండి. వాయ్ రొట్టెం ప్లేస్ తప్ప ఏం రాదు అన్న టటాయిస్ అట్ట జరిగమ్మా. ఇవి చనిపోతాయేమో భయం అవుతుంది నాకైతే. చూద్దాం ట్యూబ్ కూరల్ ఫ్యాన్ అంట. ఓకే వాటర్ బకెట్ అయితే వచ్చేసింది ఫైనల్లీ. సో మనం ఫస్ట్ అయితే ఇన్ఫినిటీ వాటర్ సోర్స్ అయితే చేద్దాం. ఆగండి
ఓకే ఇటుంది ఇట్లా బ్లాక్ మనం తీసుకోవచ్చు ఓ షిట్ అరే 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 తప్పు చేసి ఓకే కదా కిందకి పోతున్నాయి ఓకే ఇది స్లాబ్ కాబట్టి అట్లా వెళ్ళిపోతున్నాయా అరే అరే షిట్ షిట్ బ్రో షిట్ షిట్ కానీ ఇందాక ప్లేస్ ఉండే కదప్ప ఇంతకుముందు ఓకే ఇట్లాగా ఫేస్ చేసి పెడితే అయిపోయింది సెట్ అయిపోయింది ఇప్పుడు టటాస్ టటాయిస్ అయితే ఎక్కువస్తాయి సో దీంతో మనకు పని లేదు బ్రేక్ చేసేద్దాం అరే గల్లీస్గా గల్లీస్ కానీ నేనైతే అసలు అరే ఇక్కడ వాటర్ సోర్స్ వస్తుందని తెలుసుంటేనా అబ్బా అరే రే రే పెద్ద 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 తప్ప వేసుకున్నా తెలిసి అంటే తెలియలేదులే తెలిసి కాదు తెలియక చేసిన ఓకే నాట్ ఏ ప్రాబ్లం అండ్ ఇది కూడా ఎక్స్చేంజ్ చేస్తే బాగుండు కదా సో చేసేద్దాం ఇప్పుడు ఎందుకు ఇప్పుడే చేసేద్దాం సీడ్స్ పట్టుకొస్తా వెళ్ళి సీడ్స్ వేర్ ఆర్ యూ ఎక్కడ ఉన్నాయి సీడ్స్ యా ఇది కాదు ఇది ఇది హో హో మర్చిపోయినామే అర్రే కామెడీ సో నైట్ అయితే అవుతుంది త్వరగా పడుకుందాం పడుకుందాం అనండి పడుకొని మార్నింగ్ అయిన తర్వాత ఇప్పుడే రాదనుకుంటా వస్తుంది ఆగండి వెయిట్ చేద్దాం సో పర్లేదు ఇక్కడ కూడా పెట్టిన ప్రాబ్లం ఉండదు అంటే అన్లిమిటెడ్ సోర్స్ కాబట్టి మనకి ఏ ప్రాబ్లం అయితే ఉండదు ఇక్కడ ఇక్కడ కూడా పెట్టేద్దాం దొరికిన చోటంతా పెట్టేస్తే అయిపోతుంది పెట్టు కుక్కేంది కూర్చోకుండా నాన్నకి ఎదురుగుతుంది దాన్ని కూర్చోబెట్టలే అనుకుంటాను నేను ఓకే ఇంకా పెడదామా ఇటు ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడైతే సెట్ అయిపోద్ది ఇదైతే కంప్లీట్ అయిపోయింది ఓకే పెంచుకునేది పెంచుదాం ఎట్లా టూ లైన్స్ అయితే పెడదాం ఇంకా మధ్యలో వేస్తే అటు ఇటు సెట్ అయిపో కన్నా ఇక్కడ పెట్టండి అరే ఎగ్జాక్ట్ ఒక్కటి మిగిలింది ఒక్కటి వస్తే సెట్ అయిపోద్ది అయిపోతే పెరుగుతలే వస్తలేదు దాన్ని అయితే వాటర్ బకెట్ అని వేసి పెడదాం పొలా ఇప్పటికే మనం చాలా వాటర్ బకెట్లు వేసుకోవచ్చు అనుకుంటా మేబీ
సో ఈ దీంతోనే బ్రో గైస్ నాకు ఒకసారి ఒక డౌట్ ఉంది. సో నో బాల్స్ అయితే చేసుకోవడానికి వస్తా రాదా ఒకసారి చెప్పండి, తెలుసుకుంటాను నేను కూడా. సో ఇంకొక టోటల్స్ అక్కడ అక్కడ ఉందా? ఇట్లా వండి, ఇట్లా వాళ్ళమ్మా, అట్లా వండి, అట్లా వండి. పోవాలా నువ్వు? నువ్వు పోవాలా? నువ్వు నాకెదురు తిరుగుతే ఎట్లా చెప్పు? ఓ అట్లావా? కమాన్ కమాన్, యు కెన్ గో. లోపలికో అద్ది. కావాలంటే ఇంకా ప్లేస్ పెంచుతా నీకే. ఎందుకు ఎట్లా తనకులాడుతు? ప్లేస్ పెంచుతా నీకు. సో ప్లేస్ పెంచుదాం అండు. పాపం దానికి ఉండలేకపోతుంది లోపల. ఏడేడా తిరుగుతావు మంచివి. ఓ నీళ్ళలో ఇది ఇక్కడ పోయింది. అది అది చూడండి, అది ఇది ఏడెరికిందా? పో నువ్వు కూడా వెళ్ళి పట్ల. ఓయ్ అమ్మ, ఉభయ చచ్చిపోతాయి నిదానంగా. పడిపోయింది అనుకుంటుంది కింద. సో ఇంకోటి ఎక్కడ ఉంది? ఓహో ఓకే, నైస్ షాట్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇక్కడ చెస్ట్ ఉన్నాయా? చెస్ట్ అన్నీ తీసేస్తాం. ఇక్కడ జరగాల మన పక్క జరగొద్దా? ఇప్పుడంతా మీదికి మీదికి తెట్టాలి. ఓయ్ దానికి అటాచ్ అయిపోవాలి నేను పెట్టా అంటే. ఇక్కడ కూడా పెడదాము. అరే ఎందుకు అబ్బా ఇట్లా ప్లేస్? సో ఒక్కొక్క దాంట్లో అయితే కూడా పెట్టుకుందాం క్లియర్గా. సో కింద దాంట్లో ఫుడ్ మాత్రమే పెడదాం, అది పెట్టేద్దాం ఫుడ్. సో దీంట్లో ఏం చేస్తామంటే ఐరన్ అంటే మైన్ ఐరన్ గోల్డ్ ఇట్లా పెట్టేస్తాం. సో ఇక్కడ వచ్చేసి వీట్ సీడ్స్ అన్ని సీడ్స్ అనుకుందాం. సో ఇక్కడ వచ్చేసి బ్లాక్స్, ఐ మీన్ ఇట్లాంటివి బ్లాక్స్, స్టోన్ బ్లాక్స్ అలాంటివి. సో వీకైతే ఇక్కడ స్టోర్ చేద్దాం. అయితే కొన్ని ఉన్నాయి పైన వచ్చేసి వుడ్ ఫుడ్కి సంబంధించిన ప్రతి ఒక్కటి, లాక్స్ కానీ ఇంకా ప్లాంక్స్ కానీ ల్యాబ్స్ కానీ చైర్స్ కానీ అన్నీ పిక్ చేసుకుందాం, ఖాళీ చేద్దాం. అండ్ మనకి టార్చెస్ కావాలి కదా మెయిన్. సో టార్చెస్ పెట్టుకుందాం అంటే సార్ దీని అన్ని టార్చెస్ చేద్దాం. ఆగండి టార్చ్ చేసి సరే లోపల కూడా ఇక్కడ ఎట్లా పెట్టేద్దాం. సో టార్చెస్ ఇంకా కాలేండి, ఇక్కడ పెడదాం. స్టిక్ కూడా ఇక్కడ పెడదాం. కార్నర్ పెడదాం, సెంటర్లో ఇక్కడ పెడదాం. ఈ పెడితే ఇట్లా ఒకటి సరిపోతులేండి. సో టార్చెస్ కూడా బయట పెట్టేద్దాం. బయట ఎందుకు? లోపల పెడదాం. సో ఇక్కడ ఉన్న టార్చెస్ ఇక్కడ. అండ్ సో పంకిన్స్ ఇక్కడే, చైర్స్ కూడా ఇక్కడనే పెడదాం. బ్లాక్ ఇవన్నీ బయటకి బయటనే ఇక్కడ ఇంకా ఉన్నాయిగా. సో ఇవన్నీ నేను క్లియర్ చేస్తాను. సో మీకు ఇవన్నీ చూస్తే బోర్ పట్టచ్చు, అంతా క్లియర్ చేసుకుంటారు కానీ ఇదిగా.
సో అదనమాట గైస్ ఈ ఎపిసోడ్కి అయితే ఇంతే. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. మొత్తానికి అయితే ఫామ్ని అయితే పెద్ద పెద్ద ఫామ్ని అయితే చేసుకున్నాం అండ్ అన్లిమిటెడ్ వాటర్ సోర్స్ అయితే కూడా రెడీ చేసేసుకున్నాం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం చేయాలో కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాన్ని బట్టి ఏమన్నా ఇంకేమన్నా చేయాలంటే నాకు ఐడియాస్ తట్టలేవు మైండ్కి. సో ఎందుకంటే వన్ బ్లాగ్ ఎక్కువ అసలు ఆడలేంత వరకు అప్పుడప్పుడు ఒకసారి ఆడాను తర్వాత ఇంకా ఆడలేదు. సో మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే నాకాడ ఉన్న సోర్స్తో ఇంకేమైనా చేయగలను అని మీకు ఐడియాస్ ఉంటే సో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దాన్ని బట్టి నేను ఏమైనా చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ అందరికి. ఇప్పటివరకు అయితే ఎవరైతే వీడియో చూస్తున్నారో అందరు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ అయితే అసలుకే మర్చిపోకండి. బెల్ ఐకాన్ కొడితే మీకు వీడియో పెట్టినప్పుడు ప్రతిసారి అయితే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై. సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్ గైస్.